రెండు మూడు రోజులు ఉంటుందిగా, చూద్దాం. తలరాత బాగుంటే మనం కూడా జాతర చూస్తామేమో. కళ్యాణి, కళ్యాణి, ఏం చేస్తున్నావు? ఏంటది? ఈ పనులదేముందమ్మా, నేను చేస్తానుగా. నువ్వు నాకు ఒక చిన్న పని చేసి పెడతావా? చెప్పొదినా. చెప్పొదినా అంటే కాదు, నువ్వు చేయాలి అంతే. చేస్తాను వదినా, చెప్పు. ఏం లేదమ్మా, ఊరి చివర కనకదుర్గమ్మ గుడి ఉంది కదా, ఆ అమ్మకి నీ కష్టాలు తీరాలని నేను మొక్కుకున్నా. ఆడపడుచు కోసం ఆ మాత్రం చేయలేనా? ఆ దేవుడి రాతను ఏ దేవతలు మార్చలేరు లేదన్నా. అలా అనకమ్మా, ఆ కనకదుర్గమ్మ చాలా శక్తిగల దేవత, మనస్ఫూర్తిగా కోరుకుంటే మర్నాటికే కోరికలు తీరుతాయి. ఇవాళ శుక్రవారం కదా, ఆ గుడికెళ్ళి దీపం పెట్టి కొబ్బరికాయ కొడదామని బయలుదేరాను. ఉన్నట్టుండి కళ్ళు గిర్రలు తిరిగాయి. ఇప్పుడంటే నువ్వు ఉన్నావు, పట్టుకున్నావు. ఇందాక కళ్ళు తిరిగినప్పుడు ఎవరూ లేరు కదా, డామని కింద పడిపోయాను. అబ్బా, నడుం పట్టేసింది. ఇలా ఉంటే గుడికెలా వెళ్తాను? వచ్చే శుక్రవారం వెళ్దూగానలేదునా. అమ్మమ్మమ్మ, అనుకున్నట్టు దీపం పెట్టి కాయ కొట్టి రాకపోతే దుర్గమ్మకి కోపం వస్తుంది. అదే, ఆ కనకదుర్గమ్మకి కోపం వస్తుంది అంటున్నా. అందుకని నా బదులు నువ్వు గుడికెళ్ళి మొక్కు తీర్చేసిరా. నేనా? వదిన కోసం ఆ మాత్రం చేయలేవా? చేస్తాను, కానీ నీ మొక్కు నేను తీర్చటం. మొక్కు నాదైనా మొక్కుకుంది నీకోసమే కదమ్మా, నువ్వు తీరిస్తేనే బాగుంటుంది. వెళ్ళిరా అమ్మా. ఇప్పుడా? ఇప్పుడే, ఇప్పుడే వెళ్ళాలి. తెల్లారిందనుకో శనివారం అయిపోతుంది కదా, పనికి రాదు. శుక్రవారమే ఈ మొక్కు తీర్చుకోవాలి. అంటే ఇప్పుడే నువ్వు వెళ్ళాలి. ఏంటి, ఎప్పుడూ లేని వదిన నాతో ఇంత ప్రేమగా మాట్లాడుతుంది, నా కోసం మొక్కుకున్నానంటుంది, గుడికెళ్ళి రమ్మంటుంది. నేను వెళ్ళాక చిన్నిని పాటలు పాడడానికి పంపించదు కదా. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు, వెళ్ళు. వెళ్తాను, వెళ్తాను. నాతో పాటు చిన్నిని కూడా తీసుకెళ్తాను. చిన్ని, చిన్ని! ఏంటిది, నేనే పీట ముడి వేస్తాననుకుంటే ఇది ఇలా మెలికేసింది. చిన్ని, ఆగు. చిన్నిని నువ్వు తీసుకెళ్తే ఎట్లా? ఇక్కడ గేదెలకి ఆవులకి పొగెవరు పెడతారు? వచ్చాక తనే పెడుతుందిలే వదినా. ఏంటి వచ్చాక పెట్టేది? అప్పటిదాకా దోమలు వాటి రక్తాన్ని పీల్చేస్తాయి. ఆ గేదెలకి ఏమైనా రోగాలు వచ్చాయంటే మళ్ళీ అదొక ఖర్చు, ఎవడిస్తాడు?